टाइम लो डॉक्टर सर उंटारु मुझे नहीं फोन चेद्दाम दबा इप्ड वरकू गुक्पेटे
కానీ ఇప్పుడు ఏడుపు కూడా మానేసి కళ్ళు తేలేశాడు. నాకు భయంగా ఉంది నాన్న. నీ వాడొకమ్మ ఏం జరగట్లే. అవును శేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన అనుకోకుండా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు నాన్న. మరి ఆయన అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయలేదా? చేశాను నాన్న. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అబ్బా ఇప్పుడు ఆ వివరాలు ఎందుకండి? ముందు హాస్పిటల్ కి పదండి. నిజమేలే, కానీ ఇంత రాత్రి ఈ వర్షంలో ఎవరు ఉంటారు? ఆ విజయ గారి హాస్పిటల్ అయితే బెటర్ అమ్మా. నేను వాళ్ళకి కూడా ఫోన్ చేశాను నాన్న, కానీ ఏ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు. ఓ పని చేద్దాం, మనం డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళిపోదాం. ఎమర్జెన్సీ సర్వీస్ అంటూ ఉంటుంది కదా. అదే మంచిదండి. నాన్న ఈ టైంలో ఆటోలు ఉంటాయా? ఉండవు, కానీ మేము వచ్చిన ఆటో వాడు బయట వెయిట్ చేస్తున్నాడు. మన వీధి చివరి ఉండే రాములేడు, అతనే. మన మాట కాదలేక వర్షంలో కూడా వచ్చాడు, అందుకే బయలుదేరు. ఒక్క నిమిషం. తొందరగా అమ్మా. సక్సెస్ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. అవును, థాంక్ గాడ్ సక్సెస్ అయింది. అవును, నేను చాలా టెన్షన్ పడ్డాను. ఓ మై గాడ్, ఇట్స్ 1 o'clock. పద తొందర పద, మార్నింగ్ ఆపరేషన్ అటెండ్ ఓకేనా? ఏంటి ఏమైంది? బాబు మంచం నుంచి కింద పడిపోయాడు డాక్టర్, తలకి దెబ్బ తగిలింది. ముందు చాలాసేపు ఏడ్చాడు, ఆ తర్వాత ఏడవకుండా ఇలా ఉండిపోయాడు. అలాగా, సరే బాబుని తీసుకురండి. డాక్టర్ నా బాబుకి ఏం కాకుండా చూడండి ప్లీజ్. వీడికి ఏమైనా అయితే నేను బ్రతకలేను. ఏం కాదు, రండి త్వరగా రండి. రండి, మీరందరూ ఇక్కడే ఉండండి. అక్ష కూర్చో. నువ్వు కూర్చోమ్మా. నాన్న పర్వాలేదు, కూర్చోండి. బాబుకేమీ పర్వాలేదు, దెబ్బ తగిలిన చోట కొద్దిగా బ్లడ్ క్లాట్ అయిందంతే. బాగా ఏడ్చి ఏడ్చి ఓపిక లేక వీక్ అయిపోయాడు, స్పృహ లేనట్టుగా పడిపోయాడు. ఇంకొంచెం లేట్ అయ్యుంటే ప్రమాదం అయ్యుండేదేమో, ఇప్పుడు మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మయ్యా, డాక్టర్ నేను బాబుని చూడొచ్చా? ఒక్క 5 నిమిషాలు ఆగి నేనే పిలుస్తాను. మీరెక్కడ కంగారు పడతారోనని చెప్పడానికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్వాలేదండి. ఏమ్మా నీ టెన్షన్ ఇప్పుడు తగ్గిందే? కూర్చో. పాపం బాబు కింద పడ్డప్పటి నుంచి నరకం అనుభవించిందండి. అవును జానకి. నాన్న మీరొక సెల్ ఫోన్ కొనుక్కోండి, లేదంటే నేనే కొనిస్తాను. రాత్రి అయిన ఫోన్ స్విచ్ ఆఫ్ అని తెలిసాక ఆ టెన్షన్లో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నా పరిస్థితి అయోమయం అయింది. అంత రాత్రిలో ఎవరికి చేసినా డిస్టర్బెన్సే కదా. పద్మగారు లక్కీగా టైంలో వచ్చి మీకు చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఊహించుకుంటేనే భయంగా ఉంది. మీరు తప్పకుండా ఓ సెల్ కొనుక్కోండి నాన్న.
అలాగేనమ్మా. ఇది నా గురించి చెప్పడం లేదు నాన్న. మీరిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏ అర్ధరాత్రైనా అనుకోని ఆపదొస్తే మీకు కూడా కష్టమే కదా. ఎవర్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉండదని నా బాధ. మేడం మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. రండి నాన్న. బాబుని డిస్టర్బ్ చేయకండి. నీ బాబుకేం పర్వాలేదు అక్షయ, ఓకేనా? చాలా థ్యాంక్స్ డాక్టర్. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా, డాక్టర్స్గా ఇది మా డ్యూటీ. కానీ అక్షయ విషయంలో మీరు మొదటి నుంచి డాక్టర్లుగా కాకుండా తనని మీరు సొంత చెల్లెల్లాగా ఆదరిస్తున్నారు. మీ మేలీ జన్మలో మర్చిపోలేను. అంత పెద్ద మాటలు ఎందుకండి? శ్రీకర్ గారంటే ఆయనకి ప్రాణం. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిది. అమ్మా అక్షయ, శ్రీకర్ ఇంటికి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగేనండి. అక్షయ, మేము నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం, ఇంటికి వెళ్తాం. సరే డాక్టర్. బాబుని ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? రేపు మార్నింగ్ తీసుకువెళ్ళండి, అవసరమైతే మళ్ళీ తీసుకురావచ్చు. అలాగేనండి. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ. వస్తా. వస్తానండి. ఓకేనమ్మా, బాయ్. థ్యాంక్ యూ అండి. అది రాత్రి నాకు నిద్ర పట్టక భయం వేసింది, అందుకే మంచం మీద పడుకున్నాను. సారీ. సరే, నేను బయలుదేరతాను. కాఫీ తాగి వెళ్ళండి. నేను వెళ్ళాలి, నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి పాపకు జ్వరం వచ్చినట్టుగా లేదు, అవసరం అనుకుంటే ఒకసారి డాక్టర్కి చూపించండి. ఏమండి, రాత్రి మిమ్మల్ని ఇక్కడ ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాను. ఇట్స్ ఓకే. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి. వద్దండి. పర్వాలేదు, ఉంచండి. స్ఫూర్తి హాస్పిటల్ ఖర్చులుకుంటాయి. వస్తానండి. స్ఫూర్తి జాగ్రత్త. అడుగుతుంటే చెప్పవే కాయా పండ. అసలు చెట్టే లేనప్పుడు కాయా పండు గురించి ఎందుకు అంటే? రాత్రంతా ఆయన ఇక్కడే ఉండి మీరు వచ్చే ముందు వెళ్ళారు, కానీ మీరనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఇలాంటి క్లైమేట్లో రాత్రంతా నీతోనే ఉండి నిన్ను ఎదురుగా పెట్టుకుని ఏమీ చేయకుండా ఉదయమే వెళ్ళిపోయాడంటే ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అవును, శ్రీకర్ గారిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదురా. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఆయన అటువంటి వారు కాదు అని, కానీ మీరే నన్ను ఆయన మీదికి వెళ్ళు వెళ్ళు అని ఎగదొస్తున్నారు. ఆయనను మార్చలేకపోవడంలో
నీ తప్పు కూడా ఉందిలే నీ ప్లేస్ లో ఇంకో ఆడది ఉండుంటే ఈ పాటికి టార్గెటింగ్ చేసుకుని తెలుసా అవండి ఇప్పటికే నా స్వార్థంతో నా మనసు చంపుకొని అబద్ధం చెప్పి రాత్రంతా ఆయన ఇక్కడే ఉంచాను అంతకంటే ఇంకేం చేయగలను ఇన్ని రోజులు నేను కావాలని నా వెంటబడవాలని చూశాను కానీ నా జీవితంలో మొదటిసారిగా ఒక మగవాడి వెంట నేను పడుతున్నాను నీ వెంట పడే వాళ్ళని నువ్వు వద్దనుకుంటున్నావు కదా అందుకే నిన్ను ఆయన వెంట పడమంటున్నాను అమ్మా రాత్రి ఇంట్లో మేము ఉన్న పరిస్థితిలో వేరే మగాడు ఉండింటే కథ వేరేలా ఉండేది కానీ ఆయన ఎంతో పద్ధతిగా పవిత్రంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నిజంగా అలాంటి మనిషికి ఒక్క రోజు భార్యగా గడిపి చచ్చిపోయినా చాలా అనిపించింది తెలుసా అందుకే ఆయన్ని శాశ్వతంగా నీ భర్తం చేసుకోమని గోల పెడుతున్నాను ఎలా అమ్మా ఎలా ఏంటి మగవాణ్ణి పడగొట్టడానికి ఆడదానికి బోల్డ్ ట్రిక్స్ ఉన్నాయి అది నీలాంటి పనికిమాల మగాళ విషయంలో శ్రీకర్ గారు అలాంటి వారు కాదు ఏంటి కదా కట్టుకున్నవని ఎనకేసుకొచ్చినట్టు ఎనకేసుకొస్తున్నా ఏంటి మనలాంటి కుటుంబంలో పుట్టిన నాకు అంత అదృష్టం కూడా ఉందా అది నువ్వు తలుచుకుంటేనే చేయగలవు అవునమ్మా ఈ ముసుకులో గుద్దులాట ఎందుకు శ్రీకర్ గారితో ఈ విషయం డైరెక్ట్ గా తేల్చుకుంటే సరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు అన్నది మనకు అనవసరం కానీ ఆయన్ని మన ఇంటికి రానిచ్చేది మాత్రం మన అవసరం కోసమే కదా అక్క కొంచెం అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పక్క ఏం లేదురా ఈసారి ప్రతిమ ఆయనను కలిసినప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి ఆల్రెడీ ఆయనకి పెళ్ళై ఓ కొడుకు కూడా ఉన్నాడు కదక్క అది మనకు అనవసరం ఆయన మన ప్రతిమని రెండో భారీగా చేసుకోవాలి అంతే దీనికి ఆయన ఒప్పుకుంటారా అమ్మా శ్రీకర్ గారు మన ఇంటికి నీ కోసం వస్తున్నారో స్ఫూర్తి కోసం వస్తున్నారో మనం సరిగా తెలుసుకోలేకపోతున్నాం కానీ ఈ ఇంటికి రాకుండా ఆయన ఉండలేరు ఇక ముందు ఆయన రావాలంటే ఆయన నిన్ను పెళ్లి చేసుకొని తీరాలి అవునక్క అప్పుడు చచ్చినట్టు మన ప్రతిమను పెళ్లి చేసుకుంటాడు మనం ఏం చేసినా మన కుటుంబం గురించి శ్రీకర్ గారికి తెలియక ముందే చేయాలి ఏమంటావ్ అవునమ్మా శ్రీకర్ గారు నా వారు కావాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు ఈ ప్రయత్నం కూడా చేస్తాను అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది ఆయన ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది
రాత్రి భోంచలేదా? ఎందుకు అయి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అక్షయ్ పక్కనుంచి బాబు కింద పడ్డాడు, తలకి బాగా దెబ్బ తగిలింది. అయ్యో అలాగా? ఈ విషయం రాత్రి నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? బాబుకి సీరియస్ ఏం కాదు కదా, చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? మామగారు మీరన్నా చెప్పండి, ఏం జరిగింది? అక్షయ్ ఎందుకు ఏడుస్తుంది? దాన్ని ఏడవని బాబు, రాత్రంతా మీకోసం పిచ్చిదానిలాగా ఎదురు చూసి ఇప్పుడు మీరు కనిపించేసరికి దుఃఖం ఆగట్లేదు, అందుకే ఏడుస్తుంది. ఊరుకో అక్షయ, నీకంత కష్టంగా ఉన్నప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఒక్కసారి కాదండి, చాలా సార్లు చేశాను. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సారీ. నిన్న రాత్రి బాబు కళ్ళ జరగడం వల్ల చాలా సీరియస్ అయిందండి. నాకేం చేయాలో తెలియక మా నాన్న వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళగలిగాను. అలా జరిగిందండి. లక్కీగా రమేష్ విజయ్ గారు హాస్పిటల్లోనే ఉండడం వల్ల బాబుకి పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా? ఇలా మీతో కలిసి ఏడడుగులు నడవాలనే నా కోరిక. మీరు మాట్లాడేది ఏంటండి? స్ఫూర్తిని కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కదా, అలాగే స్ఫూర్తి తల్లిని మీ భార్యగా చేసుకోవచ్చు కదా అని.